हाय फ्रेंड्स, वेलकम टू अंता स्वीजन चैनल। नेन मी अंतानी। ई रोज ई वीडियो लो लेमन स्क्वाश अलागे लेमन शुगर पाउडर नी प्रिपेर चेसि चूपिंचबोतुन्नानंडी। ई एंडाकालंलो चल्लनी निम्मरसानी तागालंटे ई लेमन स्क्वाश द्वारा लेमन ज्यूस नी चिटिकेलो तयारु चेसुकोवच्चु। अलागे मन इंटिकी एवरैना गेस्ट्लु वच्चिनप्पुडु టీకి బదులుగా చల్లచల్లని ఈ లెమన్ స్క్వాష్ చేసి ఇచ్చామంటే చాలా చిల్ అవుతారు। ఇప్పుడు ముందుగా లెమన్ స్క్వాష్ తయారీ విధానం చూద్దామండి। ఇప్పుడైతే నిమ్మకాయల రేట్ కొంచెం తక్కువగా ఉన్నాయి కదండి, సో నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ అయితే నిమ్మకాయల రేట్ ఇంకా చాలా పెరిగిపోతాయి కదా। సో ఇప్పుడు కొన్ని నిమ్మకాయలు ఎక్కువగా కొనుక్కొని ఇలా లెమన్ స్క్వాష్ కానీ లేదంటే లెమన్ షుగర్ పౌడర్ కానీ చేసి పెట్టుకుంటే మనీ అండ్ టైం సేవ్ అవుతాయండి। నేనైతే మా ఆడపడుచు తోట నుండి ఇలా నిమ్మకాయలు తెచ్చుకొని నిమ్మ పొడి నిమ్మ రసం చేసి పెట్టుకున్నాను। సో ఇందులో ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కూడా లేవండి। ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళ కోసం యూస్ఫుల్గా ఉండాలని లెమన్ షుగర్ పౌడర్ని నేను ప్రిపేర్ చేశానండి। ఈ లెమన్ స్క్వాష్, లెమన్ షుగర్ పౌడర్ రెండింట్లో మీకు ఏది నచ్చి ఏది ఈజీగా అనిపిస్తే దాన్ని ప్రిపేర్ చేసుకోండి। కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ ఇచ్చానండి, ఒకసారి చెక్ చేయండి। కావాల్సినన్ని నిమ్మకాయలను తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని నిమ్మరసం తీసి పెట్టుకోవాలండి। ఇక్కడ గ్లాస్లో ఉన్న నిమ్మరసాన్ని నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి తీసుకున్నానండి। సీడ్స్ ఏమీ లేకుండా తీసుకోవాలండి, సీడ్స్ ఏమైనా ఉంటే నిమ్మరసం చేదొచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట। సో ఇప్పుడు ఒక గ్లాస్ నిమ్మరసానికి 3 గ్లాసుల పంచదార 3 గ్లాసుల నీళ్లు వేసుకోవాలండి। మీకు షుగర్ ఎక్కువ కావాలనిపిస్తే 3.5 గ్లాసులు షుగర్ వేసుకోండి। మనం ఎంత షుగర్ తీసుకున్నామో అంత ఈక్వల్గా వాటర్ తీసుకోవాలన్నమాట। ఒకవేళ మీరు ఒక గ్లాస్ నిమ్మరసానికి 3.5 గ్లాసులు షుగర్ తీసుకున్నారనుకోండి, 3.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి। సింపుల్ అండి, అంతే। ఇప్పుడు దీన్ని మనం స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకుందామండి। ఈ షుగర్ అనేది మెల్ట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। 10 నిమిషాల్లో తీగ పాకం వస్తుందండి, పాకం బాగా కలుపుతూ ఉండాలండి। ఇలా వుడెన్ స్టిక్తో అయితే కొంచెం వేడి తక్కువగా ఉంటుంది, ఇలాంటి వుడెన్ స్టిక్తో పాకాన్ని చెక్ చేసుకోండి। తీగ పాకం వచ్చాక 1/2 స్పూన్ యాలకుల పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఈ పంచదార పాకం కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్నటువంటి నిమ్మరసాన్ని ఈ పంచదార పాకంలో వేసుకొని బాగా కలుపుకోవాలి। ఈ షుగర్ సిరప్ని ఇలాంటి గాజు సీసాలో కానీ స్టీల్ బాక్సెస్లో కానీ లేదంటే ఐస్ క్యూబ్స్ లాగా కూడా చేసుకొని ఈ నిమ్మరసాన్ని స్టోర్ చేసుకోవచ్చండి। ఈ లెమన్ స్క్వాష్తో జ్యూస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి। ఇప్పుడు ఒక గ్లాస్ని తీసుకొని దాంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ అండ్ మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి లెమన్ స్క్వాష్ని ఇలాంటి గుంట గరిటెతో 1 గరిటెడు వేసుకోవాలి। ఇప్పుడు ఆ గ్లాస్కి సరిపడా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకుంటే ఎంతో టేస్టీ టేస్టీ లెమన్ స్క్వాష్ రెడీ అయిపోతుంది। ఈ లెమన్ స్క్వాష్ అనేది ఇంకొంచెం టేస్టీగా కావాలంటే 1 గ్లాస్లో 2 ఐస్ క్యూబ్స్, 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల సబ్జా గింజలు, 1 గరిటె లెమన్ స్క్వాష్, 2 పుదీనా ఆకులు, ఆ గ్లాసుకి సరిపడా వాటర్ వేసుకొని 1 నిమ్మ చెక్కతో గార్నిష్ చేసుకుంటే చాలా చాలా టేస్టీ లెమన్ స్క్వాష్ రెడీ అయిపోతుంది। ఇప్పుడు లెమన్ షుగర్ పౌడర్ తయారీ విధానం చూద్దామండి। అయితే ఈ లెమన్ స్క్వాష్ లిక్విడ్ రూపంలో ఉంటుంది కదండి, ఆఫీస్కి వెళ్ళేవారు దాన్ని క్యారీ చేయడం కష్టం కదా, సో అందుకని ఆఫీస్కి వెళ్ళేవారికి కూడా యూస్ఫుల్గా ఉండాలని ఈ లెమన్ షుగర్ పౌడర్ని ప్రిపేర్ చేసి చూపించిపోతున్నానండి। ఈ లెమన్ షుగర్ పౌడర్ ప్రిపరేషన్ అండ్ ప్రాసెస్ చాలా ఈజీ అండి, దీన్ని చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ లెమన్ షుగర్ పౌడర్ ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ లెమన్ అండ్ షుగర్ ఉంటే సరిపోతుందండి, ఇంకా ఏం అవసరం లేదు। మనం కావాల్సిన నిమ్మకాయలను తీసుకొని వాటిని ఇలా కట్ చేసుకొని నిమ్మరసం తీసి పెట్టుకోవాలండి। ఇక్కడ గ్లాస్లో ఉన్న నిమ్మరసాన్ని నేను ఆల్రెడీ ఫిల్టర్ చేసి తీసుకున్నానండి, సీడ్స్ ఉంటే ఆ షుగర్ పౌడరు చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది, సో సీడ్స్ ఏమీ లేకుండా తీసుకోవాలి। ఇప్పుడు ఈ గ్లాస్ నిమ్మరసాన్ని 1 వెడల్పుగా ఉన్న ప్లేట్లో పోసుకోవాలండి। 1 గ్లాస్ నిమ్మరసానికి 2 గ్లాసుల షుగర్ వేసుకోవాలండి, ఇలా అన్ని పక్కల స్ప్రెడ్ అయ్యేలాగా షుగర్ని వేసుకోవాలండి। ఇప్పుడు మనం 1 స్పూన్ తీసుకొని షుగర్ని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, ఇది డ్రై అవ్వడానికి 3-4 డేస్ పడుతుందండి। ఇది కంప్లీట్గా మనం ఇంట్లో ఫ్యాన్ కింద మాత్రమే డ్రై చేసుకోవాలండి, ఎండలో పెడితే షుగర్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా, సో ఇది కంప్లీట్గా ఫ్యాన్ కిందనే మనం ఆరబెట్టుకోవాలి। నెక్స్ట్ డే రోజు ఒకసారి దాన్ని ఇలా కిందికి మీదకి కదిలించి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి। ఈ షుగర్ పౌడర్ కంప్లీట్గా డ్రై అవ్వడానికి నాకు 3 డేస్ పట్టిందండి,
ఈ షుగర్ పౌడర్ డ్రై అవ్వడం అనేది మనం తీసుకున్న ప్లేట్ వెడల్పును బట్టి మనం ఎంత సేఫ్ ఫ్యాన్ కింద ఉంచాము అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుందండి కంప్లీట్ గా డ్రై అయినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ పౌడర్ చేసుకోవాలండి కంప్లీట్ గా పౌడర్ అయినటువంటి ఈ మిశ్రమాన్ని ఒక గాజు సీసాలో గాని లేదంటే ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో గాని స్టోర్ చేసుకోవాలండి జాబ్స్ కి వెళ్ళేవారు ఇలా చిన్న బాక్స్ లో ఈ లెమన్ షుగర్ పౌడర్ ని వేసుకొని చక్కగా హ్యాండ్ బ్యాగ్ లో పెట్టేసుకోండి ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా టీ టైం లో దీన్ని చక్కగా వాటర్ లో కలుపుకొని తీసుకోండి చాలా చాలా ఎనర్జీ వచ్చేస్తుంది మీకు ఈ లెమన్ షుగర్ పౌడర్ తో జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి ఒక గ్లాస్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ లెమన్ షుగర్ పౌడర్ వేసుకొని గ్లాస్ కి సరిపడా వాటర్ పోసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ ఇన్స్టెంట్ లెమన్ షుగర్ పౌడర్ జ్యూస్ రెడీ అయిపోతుంది ఇదే జ్యూస్ ని కొంచెం టేస్టీగా చేసుకోవాలంటే ముందుగా గ్లాస్ లోకి 2 ఐస్ క్యూబ్స్ పావు టీ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ లెమన్ షుగర్ పౌడర్ 2 స్పూన్ల సబ్జా గింజలు 2 పుదీనా ఆకులు సరిపడంత వాటర్ వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకుంటే ఇన్స్టెంట్ లెమన్ షుగర్ పౌడర్ జ్యూస్ రెడీ అయిపోతుంది సింపుల్ గా చెప్పాలంటే ఒక గ్లాస్ నిమ్మ రసానికి 3 గ్లాసుల పంచదార అలాగే 3 గ్లాసుల వాటర్ ని పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగి తీగ పాకం వచ్చిన తర్వాత 1/2 స్పూన్ మిరియాల పొడి అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ షుగర్ సిరప్ కంప్లీట్ గా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ నిమ్మ రసాన్ని ఈ షుగర్ సిరప్ లో కలుపుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు పంచదార పొడిని ఎలా తయారు చేయాలంటే ఒక గ్లాస్ నిమ్మ రసాన్ని తీసుకొని ఒక ప్లేట్ లో వేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి 2 గ్లాసుల పంచదారని వేసుకొని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి 3 రోజుల పాటు ఫ్యాన్ కింద నీడలో ఆరబెట్టుకోవాలి అది కంప్లీట్ గా డ్రై అయిన తర్వాత మిక్సీ పట్టుకొని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవాలి ఈ లెమన్ స్క్వాష్ అలాగే లెమన్ షుగర్ పౌడర్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ఎవరైనా అంత విజన్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అంతాస్ విజన్ ఛానల్ థాంక్యూ